वेलकम टू मी इंटी वंटा बाय लक्ष्मी मी इंटी वंटलो ई रोजु चॉकलेट स्पॉन्ज केक नी प्रिपेर चेस्तुंटुन्नामंडी अदी कूडा ओवन तो पनी लेकुंडाने स्टव मीदने प्रिपेर चेस्तुंटुन्नामंडी चाला स्पॉन्जी स्पॉन्जी गा उंटुंदंडी ई केक चेसुकोवडं कूडा चाला ईजी एवरैना सरे ई वीडियो ओकसारी चूसारंटे मीरु कूडा मी इंट्लो बागा चेयगलरंडी अयिते वीडियो नी एक्कडा स्किप चेयकुंडा चूसिन तर्वाते ट्राई चेयंडी मीकु कूडा चाला पर्फेक्ट गा वच्चेस्तुंदंडी चूसारु कदा एंत सॉफ्ट गा वच्चेसिंदो ई केक అది కూడా ఓవెన్ కూడా అవసరం ఉండదు కాబట్టి చాలా ఈజీగా మనము ఎవరైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కేక్ ని ఎంత స్పాంజీ స్పాంజీగా వచ్చిందో చూసారు కదా ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మీరు చూసేయండి ఈ స్పాంజ్ కేక్ ని ప్రిపేర్ చేసుకోవడం ఎలానో ఈ చాక్లెట్ స్పాంజ్ కేక్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 4 ఎగ్స్ తీసుకున్నానండి తీసుకొని ఇలా కొట్టి ఇందులో వేస్తున్నాను మనము పిండి తీసుకునే క్వాంటిటీని బట్టి ఎగ్స్ ని తీసుకోవాలండి ఇక నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం ఎగ్స్ ని ఈ బౌల్ లో వేసేసుకోవాలి మనం మిక్సీలో కూడా వేసి చేసుకోవచ్చండి ఆ వీడియోని కూడా పెట్టున్నాను ఒకవేళ మీరు చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనకు మరీ ఫ్లఫీగా రావాల్సిన పని లేదండి మొత్తం బాగా కలిసే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుంటున్నాను వెనిలా ఎసెన్స్ వేసుకోవడం వల్ల మనకు నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేదు అనుకుంటే ఎలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి 1/2 టీ స్పూన్ ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు షుగర్ పౌడర్ అండి ఇది కొద్ది కొద్దిగా వేసుకుంటే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలాగే ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా షుగర్ పౌడర్ ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు క్రీమీ క్రీమీగా ఉంటుందండి క్రీమీ టెక్చర్ లో వస్తుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు కేక్ అనేది చాలా స్పాంజీ స్పాంజీగా వస్తుందండి ఈ విధంగా చేసుకోవడం కష్టంగా ఉంది అనుకుంటే మిక్సీ జార్ లో కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక స్ట్రైనర్ పెట్టేసుకోవాలండి స్ట్రైనర్ పెట్టేసుకొని 1/2 కప్పు మైదా పిండి వేసుకుంటున్నానండి ఇప్పుడైతే 1 కప్పు వేసుకున్నాను వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇందులో వేసుకుంటున్నానండి 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించడం వల్ల అన్ని కూడా బాగా కలిసిపోతాయండి పిండి కూడా చాలా సాఫ్ట్ గా వస్తుంది ఇప్పుడు మళ్ళీ 1/2 కప్పు మైదా పిండిని కూడా వేసుకుంటున్నాను మొత్తం మనము 1/2 కప్పుల మైదా పిండిని వేసుకుంటున్నామండి 4 కొడుగుడ్లు తీసేసుకున్నాము 1/2 కప్పుల మైదా పిండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ ని వేసుకుంటున్నాను చాక్లెట్ ఫ్లేవర్ బాగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చండి కొంచెం తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 3 టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటిని బాగా జల్లించుకోవాలండి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపిన తర్వాత మరి బ్యాటర్ గట్టిగా ఉంది అనుకుంటే 2 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చుకున్న పాలను వేసుకోవచ్చు
నేనైతే ఇక్కడ పాలు అనేటివి వేసుకోలేదండి. ఇదంతా కూడా కరెక్ట్గా సరిపోయింది. మనకు బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు కేక్ అనేది చాలా బాగా బేక్ అవుతుందండి. ఎక్కువ లూజ్గా ఉండకూడదు, అలాని టైట్గా కూడా ఉండకూడదండి. ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకొని దానికి ఆయిల్ని రాసేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకొని చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఆయిల్ రాసేసుకొని మళ్ళీ బటర్ పేపర్ వేసుకొని దానిపైన మళ్ళీ ఆయిల్ రాసి వేసుకున్నారంటే చాలా నీట్గా ఉడొచ్చేస్తుంది. ఇప్పుడు నేనైతే మైదా పిండిని చల్లుకుంటున్నానండి. ఈ విధంగా డస్టింగ్ చేసుకోవడం వల్ల కేక్ అనేది చాలా ఈజీగా ఉడొచ్చేస్తుందండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనము రెడీగా పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని వేసుకున్న తర్వాత ట్యాప్ చేసుకోవాలండి. ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి ఇలా ట్యాప్ చేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుందండి పిండి అనేది. ఇప్పుడు ఈ కేక్ని మనము బేక్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని ఉన్నానండి. అడుగు మందంగా ఉన్న ఒక బౌల్ పెట్టేసుకొని ఒక స్టాండ్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనము కేక్ టిన్ని ఇందులో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి. 25 to 30 మినిట్స్ వెయిట్ చేయాలి. నేనైతే 25 మినిట్స్ తర్వాత ఈ విధంగా చెక్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు ఒక చాకు కానీ టూత్ పిక్ కానీ తీసేసుకొని ఇందులో ఇలా గుచ్చినట్లయితే ఏమీ అంటుకోకుండా రావాలండి. అప్పుడే కేక్ అనేది బాగా ఉడికిపోయినట్లండి. ఇప్పుడు చాకు చూసారు కదా ఇక్కడే కానీ అంటుకోకుండా వచ్చేసింది. అప్పటి వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు వెంటనే కేక్ని బయటికి తీసేసుకొని చల్లారనివ్వాలి. కేక్ అనేది చల్లారిన తర్వాత ఎడ్జెస్ని కదిలించాలండి. చూసారు కదా ఈ విధంగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఎడ్జెస్ని కదిలించాలండి. ఒక స్టాండ్ మీద పెట్టేసుకుంటామంటే మనకు తొందరగా చల్లారిపోతుంది. ఎడ్జెస్ని కదిలించిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసుకొని రివర్స్ చేసి పైన ఈ వీడియోలో చూపించిన విధంగా ట్యాప్ చేసుకోవాలండి. చూసారు కదా కేక్ అనేది ఎక్కడేగా నంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో. మనం మైదా పిండి చల్లుకున్నాం కదా డస్టింగ్కి, ఆ పిండి అండి చుట్టూ ఎక్స్ట్రా ఉన్నది అలా అంటుకుంది. ఇప్పుడు రివర్స్ చేసుకుంటున్నాను. చేసి కేక్ని కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా 2 లేయర్స్గా కట్ చేసుకొని మనము బర్త్డే కేక్గా కానీ న్యూ ఇయర్ కేక్గా కానీ ఇంకా మనము ఏ సెలబ్రేషన్స్కి అయినా కేక్ను ఈ విధంగా కట్ చేసుకొని మనము డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా చూసారు కదా ఎంత స్పాంజీ స్పాంజీగా వచ్చిందో. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.